కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ ఒక్క మండలానికే శాంక్షన్ చేస్తామంటున్నా. నాకు తెలిసి మండలం పుట్టినప్పటి నుంచి కూడా 18 కోట్లు రాలే బెజ్జంకి. కానీ ఒక మా శరత్ చెప్తుండు 1 కోటి రూపాయలు కూడా రాలేదట. మండలం పుట్టినాటి నుంచి 1 కోటి రూపాయలు రాకపోతే ఈ 3 ఏళ్లలో మా రైతుల కోసం 18 కోట్ల రూపాయలు ఒక బెజ్జంకి మండలానికి శాంక్షన్ చేస్తున్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు 2000 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియామకం చేసి ప్రతి 5000 ఎకరాలకు కూడా ఒక వ్యవసాయ విస్తరణ అధికారి వచ్చినాడు ఈరోజు మనకు. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ రైతు ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు కావాలంటే అన్ని స్ప్రింక్లర్ సెట్లు ఇప్పుడు మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక శాంక్షన్ అయితే వస్తున్నాయి. మరి ఈరోజు ఈ పెట్టుబడి సహాయం కొంతమంది అడిగినారు, సార్ ఇది ఒక్క పంటకే ఇస్తారా, ఈ ఒక్క ఏడాదే ఇస్తారా, ఎట్లా ఇస్తారు అని అడిగింది. రైతు ధైర్యంగా ఉండొచ్చు, ప్రతి పంటకు ఇస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తాం, రైతు జీవితం బాగుపడేదాకా కూడా ఈ రైతు బంధు పథకం కొనసాగుతుంది, నిరంతరం కొనసాగుతుంది. ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇందాక నేను రామంచ ఊర్లో ఉంటే చిన్నకోడూరు మండలంలో మాట్లాడుతుంటే నర్సయ్య అనే ఒక రైతు లేచి నిలబడి మాట్లాడింది. ఏమన్నాడు నర్సయ్య అంటే, ఆయన 70 ఏళ్ళు ఉంటాయి సార్, నిజాం కాలంలో భూమి శిస్తు కట్టకపోతే నడుం మీద రాళ్ళు పెట్టి ముక్కు విండి భూమి శిస్తు వసూలు చేసిండ్రు అప్పటి కాలంలో అని చెప్పి చెప్తా ఉండే నర్సయ్య చెప్పిండు. అంటే అప్పుడు రైతు భూమి దున్నుకుంటే ప్రభుత్వానికి శిస్తు కట్టిండు. అదే కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నీటి తీరువ వసూలు చేసినారు, భూమి శిస్తు వసూలు చేసినారు, పాసు పుస్తకం కోసం డబ్బులు వసూలు చేసినారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దానికి రివర్స్గా ఈరోజు రైతు దగ్గరికే వచ్చి ఎకరానికి 8,000 రూపాయలు మీ ఊర్లో వచ్చి మీ చేతిలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీకు బాగా తెలుసు ఇదే బెజ్జంకిలో క్రాప్ లోన్ కావాలని బ్యాంకు చుట్టూ తిరిగితే అప్పు ఇవ్వడానికి కూడా 10 సార్లు తిప్పించింది. ఆ అప్పు సమయంలో పుట్టకపోతే మనం మళ్ళీ 3 రూపాయల మిట్టికో 5 రూపాయల మిట్టికి తెచ్చుకొని ఈ బ్యాంకుల క్రాప్ లోన్ వచ్చినాక అప్పు కట్టుకునేటువంటి పరిస్థితి. అప్పు కూడా పుట్టలే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, అప్పు కూడా ఇప్పియలేని కాంగ్రెస్ నాయకులు ఇవాళ రైతు బంధు పథకాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండు, అయ్యా కేసీఆర్ నువ్వు 4 ఏళ్ళు ఏం చేసినావు, ఇప్పుడే ఇస్తున్నావా అంటుండు. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, నువ్వు 4 ఏళ్ళు ఏం చేసినావు అని నన్ను అంటున్నావు, మరి 70 ఏళ్ల నుంచి నీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా. 70 ఏళ్ల నుంచి ఎన్నడన్నా మీరు రైతు గురించి ఆలోచించి ఉంటే రైతుకు ఈ పరిస్థితి వచ్చేదాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎస్, ఈ 4 ఏళ్లలో మేము చాలా పనులు చేసినాం. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి చెరువును కుంటను బాగు చేసినాం. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చాం. 17,000 కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేసినాం. 1,000 కోట్ల రూపాయలతోని మండలానికి ఒక గోడౌన్ కట్టినాం రైతు కోసం. ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు బంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరానికి 8,000 ఇస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాల మాగానిగా ఇయ్యాల తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం మారుస్తూ ఉంది. ఇందాక మా రసమయ్య చెప్పిండు, ఇదే బెజ్జంకి మండలానికి ఒక్క బోరు పడది, ఒక బాయి పడది, భూమి ఉన్నా కూడా కూలీలుగా మట్టి పనికి ఉపాధి హామీ పనిలో మా రైతులు పోయింది. 20 ఎకరాల పట్టేదారు కొద్దిగా లేచి గడ్డపారలు పాలలు పట్టుకొని మట్టి పనికి పోయే పరిస్థితి ఈ బెజ్జంకి మండలంలో ఎందుకు వచ్చింది, ఈ గన్నేరువరం మండలంలో ఎందుకు వచ్చింది? మీరు కాలువల కింద నీళ్లు ఇచ్చుంటే, మీరు ప్రాజెక్టులు పూర్తి చేసుంటే మా రైతులకి కష్టం వచ్చేదాన్ని నేను అడుగుతాను. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కనుక, మీ దయతో నేను నీళ్ల మంత్రి అయినా కనుక రాత్రింబ వల్లు పనిచేసి మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసినాం. రెడీగా ఉన్నది మిడ్ మానేర్. రేపు మిడ్ మానేర్ నుంచి మన బెజ్జంకిని మండలానికి, నేను మనకుంటూ మొత్తం 100,000 ఎకరాలు ఇస్తా, కానీ ఇలా బెజ్జంకి వచ్చిన కనుక బెజ్జంకిలో చెప్తున్నా, ఈ ఒక్క బెజ్జంకి మండలానికి 20,000 ఎకరాలకు కాలువల కింద నీళ్ళు ఇవ్వబోతాం. 15,000 ఎకరాలు మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వస్తుంది, మిడ్ మానేర్ నుంచి ఇంకో 5,000 వస్తుంది. 20,000 మనకు గన్నేరువరంలో ఇంకో 11,000-12,000. అంటే పాత బెజ్జంకి మండలం 32,000 ఎకరాలకు కాలువల కింద నీళ్ళు ఇచ్చుకోబోతాం. ఎక్కువ దూరం కూడా లేదది, బహుశా ఇంకా 3 నెలలో 4 నెలలో.
దశరకు ఒక నెల యువతలకో, ఒక దశరకు ఒక నెల అవతలకో. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.